పబ్లిక్ పాయింట్ లో పాల్గొంటున్నారు ఆర్డీ విల్సన్ గారు, ఏపీ బీజేపీ నాయకులు, ఎస్ఏఎఫ్సీ ఎక్స్ చైర్మన్, ఇక జీవీ రెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బోండా ఉమా మహేశ్వరరావు గారు టీడీపీ ఎమ్మెల్యే మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర గారు జనసేన అభిమాని రాజమండ్రి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. బోండా ఉమా మహేశ్వరరావు గారు, పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళన, రాష్ట్రంలో అన్ని పక్షాలు కలిసి చేసినటువంటి ఆందోళనలు, నిరసనలు, బంద్ తరువాత నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంలో మీకేమైనా కనిపించిందా? అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వైఖరిలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టిన కాడి నుంచి అక్కడ పార్లమెంట్లో ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మరి రాష్ట్ర హక్కుల కోసం, విభజన చట్టంలో హామీల కోసం ఏ విధంగా మాట్లాడుతున్నారో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాం. కానీ ఇంత చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు ఏంటో కేంద్రం గమనిస్తూ ఉన్నా, మరి ఎక్కడో కానీ ఇంకా వాళ్ళు ఒక స్పష్టత ఇవ్వకుండా ఇంకా ఏదో చేస్తాం చూస్తాం అనే ధోరణిలోనే అరుణ్ జైట్లీ గారి ప్రసంగం కానీ ఇంకా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఏమి మాట్లాడిపోవటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లాస్ట్ బడ్జెట్లో ఏమి పెట్టకుండా ఏ విధంగా అయితే ఉన్నారో అదే అంశం మీద వాళ్ళు స్టికాన్ అయినట్టు కనపడతా ఉంది. అంతే తప్పితే అంటే ఇక్కడ ప్రధానంగా విభజనతో ఏపీకి కష్టమని గుర్తించాం, ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి ఉంది, వీలైనంత త్వరగా సంతృప్తికర పరిష్కారం, ఈ మాటలు బాగానే ఉన్నాయనిపిస్తోందా? వీటి వల్ల ప్రయోజనం ఉంటుందనిపిస్తోందా? నేను అదే చెప్తున్నా యేసురు గారు, అసలు దాని ఆ మాటలు 4 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా చెప్పేదేం కాదు ఇది. ఇవాళ వచ్చినటువంటి ఈ చివరి బడ్జెట్లో వచ్చినటువంటి మాటలు కాదు, మొదటి రోజు నుంచి కూడా ఏపీకి, ఏపీ మాది, మేము ఖచ్చితంగా దీన్ని పట్ల విస్తుంది. ఎందుకంటే విభజనలో మేము కూడా భాగస్వాములు అయి ఉన్నాం, విభజన చట్టం తయారు చేసినప్పుడు మేము కూడా ఉన్నాం, ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటాం. అది ఎన్నికల ముందు కూడా ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఢిల్లీని తలదనే రాజధాని నిర్మిస్తాం, రైల్వే జోన్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని ఆయన నోటప్పుడు ఆయన చెప్పిన మాటలే ఇవాళ మేమేమి కొత్తగా మాట్లాడుతున్నాయి కావు. ఇన్ని ఎన్నయ్యే 4 ఇయర్స్ నుంచి కూడా ఏం జరిగిందో చూసాం. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చట్టంలో ఉన్నటువంటి హామీలను కానీ వాళ్ళు మాట ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు నెరవేర్చడానికి కానీ 4 సంవత్సరాల సమయం పట్టదండి. 4 సంవత్సరాలు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది చివరి బడ్జెట్, ఇంకొద్ది రోజుల్లో ఏ మూమెంట్లు అయినా సరే ఎలక్షన్లు వచ్చే పరిస్థితుల్లో ఇంత ఆలస్యం జరగాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే ప్రతి అంశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నటువంటి ప్రతి అంశం వారి నోటీసులో ఉంది, కేంద్ర ప్రభుత్వ నోటీసులో ఉన్నటువంటి అంశాలు. ఇవాళ ఏది కూడా కొత్తగా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరతల్లా, లేదంటే విభజన చట్టంలో లేని కోరతల్లా, వాళ్ళు ఇచ్చిన హామీలకి అతీతంగా మేమేమి కోరట్లా. వాళ్ళు ప్రధానమంత్రి గారు చెప్పారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తాం, మేము సహకరిస్తామని చెప్పి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు, కడప స్టీల్ ప్లాంట్ చెప్పారు, అలాగే దుగ్గరాజపట్నం పోర్టు చెప్పారు, అలాగే కోస్టల్ కారిడార్ చెప్పారు, అలాగే అనేక అంశాలు నిన్నటితో ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో నిన్నటితో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్న నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే మరింత ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఇవాళ ఈ రాష్ట్ర హక్కుల కోసం నిరంతరం కూడా మొదటి రోజు నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చాం. కొన్ని వరకు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, ఇంకా రావాల్సిన ఏంటో 19 ప్రధానమైనటువంటి అంశాలు, స్పెషల్ ప్యాకేజీల విషయం కానీ అన్ని అంశాలు కూడా మొన్న జనవరిలో కూడా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ మేమేంటంటే ఏం చేస్తామనేది ఇవాళ ఒకరోజుతో తీసుకునే నిర్ణయం కాదు, అది రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అధ్యక్షులు స్థాయిలో ఉండే అంశాలు, ఏం చేయబోతాం అనేది. కానీ ఆందోళన మాత్రం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటారా? ఆందోళన కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి, ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే ఆ ఒత్తిడి అదేదండి, ఆ నిరంతర ఒత్తిడి ఇవాళతో పార్లమెంట్ అయిపోతా ఉన్నట్టుంది.
మరి పార్లమెంట్ ఇంకా ఎక్స్టెండ్ చేసినా ఎక్స్టెండ్ కంటిన్యూ చేస్తారు, లేదు పార్లమెంట్ అయిపోయినా ప్రధానమంత్రి గారితో మళ్ళా కలిసి ప్రధానమంత్రి గారితో మళ్ళా మా సమస్యలు రాష్ట్ర సమస్యలు పరిష్కరించమని, అలాగే అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరైతే అక్కడ కేంద్ర మంత్రులుగా పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇది ఈ విభజన చట్టంలో హామీల్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే వరకు ఖచ్చితంగా మా ఒత్తిడి కొనసాగుతుంది. ఈ ఒత్తిడిని ఏ విధంగా అయినా అర్థం చేసుకోవచ్చు, తప్పితే ఆగే సమస్య లేదండి. రైట్, విల్సన్ గారు, నిన్న జైట్లీ చేసినటువంటి ప్రకటన సంతృప్తికరంగా అనిపించిందా? ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వైఖరి పట్ల ఏపీ బీజేపీ నాయకులుగా మీరేం చెప్తారు? ముందుగా బోండా గారికి కానీ తర్వాత మన ఛానల్ ద్వారా ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే, బడ్జెట్లో పెట్టలేదు అన్నారు. బడ్జెట్లో 100 కోట్లు పెట్టి పోలవరం 400-500 కోట్ల దాకా ఇచ్చారని ఆయనే చెప్తున్నారు, జైట్లీ గారు కానీ చెప్పారు. దిస్ ఇస్ ఇండికేషన్. వడ్డించేవాడు మనోడైతే ఏ మూల కూర్చున్నా వడ్డం జరిగిపోతుంది. వడ్డించేవాడు మీవాడు అనుకున్నంత వరకు మీకు సందేహాలు రావు. ఒకసారి మమ్మల్ని విడిచిపెట్టాలని ఏమైనా మైండ్లో వస్తే ఇలాంటి సందేహాలే వస్తుంటాయి. జైట్లీ గారు పెట్టాలని ఆలోచన వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారా? ఈ లేకపోతే అన్యాయం జరుగుతోంది, వడ్డించేవాడు మనం అందుకని మోసపోయాం మనం అని అనుకున్న తర్వాత ఈ ఆలోచన వచ్చింది అనుకుంటా. అందుకే చెప్తే ఈశ్వర్ గారు, బేసిక్గా జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రైల్వే జోన్ విషయం, పెట్రోలియం శాఖ విషయం అధికారులతో మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది తప్ప కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా మొత్తం మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది తప్ప మిగతా అన్నింటికి పోలవరం నిధుల్లో ప్రాబ్లం లేదు, విద్యా సంస్థల నిధుల్లో సమస్య లేదు. అదేవిధంగా వెనకబడి జిల్లాలకు సంబంధించిన నిధులు మేము ఆల్రెడీ మొదలు పెట్టాం. అదేవిధంగా ఈ బడ్జెట్ సంబంధించి ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం అని చెప్పని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మా మనిషి అనుకున్నంత వరకు ఒకలా వ్యవహరిస్తారు, మమ్మల్ని విడిచిపెట్టాలని ఒకవేళ వాళ్ళ మైండ్ లో ఉంటే. ఇప్పుడు అందరికి అదే అనుమానం ఉంది, మీ మనిషి లేదు, హిమాచల్ ప్రదేశ్ మాత్రం 8,000 కోట్లు రెవెన్యూ లోటు మాత్రం వెంటనే భర్తీ చేసేస్తారు. ఈ దేశంలో ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు 2020 వరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకసారి రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటే 3,900 కోట్లు మాత్రం ఒక్కసారి మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇతర మనం విడిపోయిన రాష్ట్రాలు ఒకసారి చూడండి, దానికంటే 100 టైమ్స్ ఇక్కడ అదనం వచ్చే నిధులు ఆంధ్రప్రదేశ్కి. ఇంకా ఇస్తాం కూడా అంటున్నాం. ఎందుకు? మాది ఉమ్మడి ప్రభుత్వం ఇది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తే మాకు వస్తుంది, కాబట్టి మేము ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి? ప్యాకేజ్ అయినా ప్రకటించి ఉండాల్సింది కదా. ప్యాకేజీ ప్రకటించలేదు, హోదా ఇస్తానన్నారు. హోదా వల్ల, ప్రత్యేక హోదా వల్ల ఈరోజు త్రిపురకి 24,000 కోట్లు వెళ్ళింది. అదే హోదా ఇక్కడ ఏపీకి ఉంటే అదే చెప్పేది. మీరు హోదా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు ఈజీ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? వారే చెప్పారు కదా, లోకేష్ గారికి అవార్డు వచ్చింది కదా, మా నిధులు లేకుండా మా సహకారం లేకుండా అవార్డు వస్తుంది. కాబట్టి బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, మాకు బాధ్యత అది, మ్యాండేట్. ప్యాకేజీకి 3,300 కోట్లు, అలాగే పారిశ్రామిక రాయితీల కోసం ఒక 1,500 కోట్లు ఈ బడ్జెట్లో ఇస్తారనేసి ఆశించారు, ప్రతిపాదనలు కూడా పంపించారు. అంటే అటు కాదు ఈశ్వర్ గారు, అంటే మీరు కూడా క్లారిటీగా జనాల్లోకి మెసేజ్ పంపాలా. ఆయన ఏం చెప్పారు అడుగుతున్నా, మీరు మిగిలితే అంతే. ఈఏపీ నిధుల ద్వారా మా చంద్రబాబు గారు ఏమరెడ్డి గారు నాబార్డు మీకు ఈఏపీ నిధులు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి, ప్రపంచ బ్యాంకు లేకపోతే ఇతరత్ర సంస్థలని ఆర్గనైజ్ చేసుకుని తెచ్చుకోవాలి, ఆలస్యం ఉంది కాబట్టి మాకు మీరు నాబార్డు ద్వారా ఇవ్వమన్నారు. దానివల్ల వచ్చే సమస్యలు కూడా కేంద్రం డిస్కస్ చేస్తుంది, చేసి నాబార్డు ద్వారా ఇవ్వాలనా లేకపోతే ఈఏపీ నిధులు ఇవ్వాలా, దాని ప్రాసెస్ ఏంటి అనే దగ్గర అధ్యయనం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఏంటంటే, ఇప్పుడు అధ్యయనం కాదు, ఇక్కడ ఆందోళన అని మీరు అర్థం చేసుకోవాలి. ఈఏపీల ద్వారా మీరు అంటున్నది 18,000 కోట్లకి ఇప్పటి వరకు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపిస్తే అది కేంద్రం దగ్గర ఉంది, విదేశీ సంస్థల దగ్గర ఉండిపోయింది, 2020 లోపలే జరగాలి. ఉన్నది ఇంకా 18,000 కోట్లు వస్తే ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటారు, ఎప్పుడు అవుతుంది, 2020 లోపల ఎలా సాధ్యం అవుతుంది? మానిటరీ చేసుకోవాల్సింది ఎవరు? మానిటరీ జరుగుతుంది, కేంద్రం పంపిస్తేనే కదా విదేశీ రుణాలు వస్తాయి. ఇక్కడ కేంద్రం ఓకే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ ప్రాజెక్టులకు ఓకే చేయాలి, ఏ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయాలి దగ్గర కేంద్రానికి ఒక విచక్షణ అధికారం ఒకటి ఉంటుంది కదా. అది ఆలస్యం చేయొద్దని అడుగుతున్నారు. కాదు ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు అది ఆలస్యం చేయకుండా నాబార్డు ద్వారా ప్రతిపాదన అంతే. ఈశ్వర్ గారు చెప్పండి, బొండావు గారు చెప్పండి. ఈశ్వర్ గారు చిన్న చిన్న విషయం, ఒక విషయం వారు విల్సన్ గారు కానీ లేదంటే ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పెషల్ స్టేటస్ అనేది 14th ఫైనాన్స్ కమిషను రికమెండేషన్స్లో 2017 తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయని, స్పెషల్ స్టేటస్లో ఉన్నటువంటి ప్రతి బెనిఫిట్ని క్యాలిక్యులేట్ చేసి ఈఏపీ ప్రాజెక్ట్స్ అండ్ సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనే రెండు రకాలుగా తీసుకొని
2016లో ఆ రోజు అరుణ్ జైట్లీ గారు మనకి ఇచ్చారు ఈ ప్యాకేజీ. ఆ ప్యాకేజ్ ఇచ్చినాక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఈఏపీ ప్రాజెక్ట్స్కి సబ్మిట్ చేశాం. దాని తర్వాత అది ఆలస్యం అవుతుంది కాబట్టి ఇక్కడ నాబార్డ లేదంటే ఇంకో సంస్థ ఇంకొక విధంగానా అది ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి వెంటనే దాన్ని క్లియర్ చేయమని చెప్పాం. స్వయంగా ప్రధానమంత్రి అనేక పర్యాయాలు ఈ విషయం గురించి వెళ్ళారు. ఇవాళ ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇస్తామని మీరే మేనిఫెస్టోలో పెట్టారు, మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయారు, ఇవ్వలేకపోయింది కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఒక నిమిషం ఉండండి, లెట్ మీ కంప్లీట్. ఒక మీరే ఇస్తామన్నారు ప్యాకేజీ, మేమేం అడగలేదు. ప్యాకేజీలో కూడా స్పెషల్ స్టేటస్ లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమి లాభం జరుగుతుంది, ఎంత వస్తుంది, దాన్ని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఈ భారతదేశంలో 5 సంవత్సరాల తర్వాత ఇది 43% డెవల్యూషన్ తర్వాత కూడా లోటు ఉండే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అత్యధిక లోటుతో ఉండే మొదటి రాష్ట్రం అని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ఆ 14th ఫైనాన్స్ కమిషన్ కూడా 22,000 కోట్ల 5 సంవత్సరాల తర్వాత కూడా లోటు క్యారీ అవుతోంది, దీన్ని ఏదో విధంగా మేము సరి చేయాల్సినటువంటి అవసరం చెప్పిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వచ్చినాయి. 4 సంవత్సరాలు అయిపోతా ఉంటే ఇంకా పరిశీలిస్తాం, ఇంకా చూస్తాం, ఇంకా చేస్తాం అంటే ఎక్కడ సమంజసం వెలసన్ గారు? రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత పబ్లిక్ పాయింట్. వెల్కమ్ బ్యాక్ జీవీ రెడ్డి గారితో మాట్లాడు. నేను బోండా ఉమామహేశ్వరరావు గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మేము ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా అమలు చేస్తాం. దాని విషయంలో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జనాన్ని కూడా దయచేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఏదైతే మాట ఇస్తే మాట కట్టుబడడం అనేది అదే మాట చాలా కాలం నుంచి వింటున్నామనే కదా ఈ ఆందోళన. ఇంకా మళ్ళీ అదే పాట మీరు కూడా అదే చెప్తున్నారు, అదే పాట అవుతుంది. అదే పాట కదండి, రాజధాని నిధులు ఇచ్చాము, అదే మాట, అదే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే పోవాలి కదా. 1x1 మనం పొద్దాక 3D చెందిన సినిమాలు చూపించలేము కదా. 4 ఏళ్ళు ఉంది మనకి, ఇచ్చిన 5 ఏళ్ళు మ్యాండేటు. 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు అడిగారు ఆ నాబార్డు ద్వారా ఇచ్చే డబ్బుల్ని ఎట ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించాలిగా. ఈ డబ్బులు ఇవ్వడమే కాదు కదా, ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవడం ఖర్చు పెడతారని అడగడం. విభజన మిగతా అంశాలు వేరండి, విభజన హామీల వరకు స్పెసిఫిక్గా ఆ రోజు నుంచి కూడా ఆంధ్ర ప్రజలు పోరాడుతున్నది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ, పార్టీలు సంబంధం లేకుండా ఉంటుంది విభజన హామీలు కేంద్రం నుంచి. మిగతా కేటాయింపులు అవన్నీ కూడా సంబంధం లేని అంశాలు, అవన్నీ డే టు డే కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్ అవన్నీ నడిచిపోయే కార్యక్రమాలు. ఏది 32% నుంచి 42%కి రావటము, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇవన్నీ అవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ అన్ని రాష్ట్రాలకు ఎలా జరుగుతుంది మనకు రాష్ట్రం కూడా అల్లెలా జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో మొదటి నుంచి కొన్న డిమాండ్ ఇది. అయితే ఈ అంశంలో మొదటి నుంచి కూడా మేము చెప్తున్నది A1 ముద్దాయి బీజేపీ అయితే A2 ముద్దాయి టీడీపీ అని చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ముద్దాయి సర్లే, అది వేరే అంశం, మళ్ళీ అది ఇంకొక వేదిక, ఇంకొక చర్చ, దాని గురించి మాట్లాడదాం. ముద్దాయి ప్రజలకు అర్థమవుతుంది ఎవరు మంచి, కాంగ్రెస్ మంచి చేసింది చెడు చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. అవునా, కాంగ్రెస్ ముద్దాయిగా నిలబెట్టాల్సి వస్తుంది, విభజన చట్టాన్ని సరిగా సరిగా చేయకపోతే ముద్దాయి పెట్టాలని కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదు, పాపిగా అనుభవిస్తుందంటే ప్రధాని ప్రధాని స్వయంగా గారు కాంగ్రెస్ ని ముద్దాయి చేయడం కోసం ఆయన పాపం చేసింది. మామూలు కాదు, ముద్దాయి అంటే మామూలు విషయం. ఒక నిమిషం విల్సన్ గారు, నేను కాంగ్రెస్ ను ముద్దాయం చేయడం కోసం ఆయన స్థాయిని ఏ స్థాయికి దిగదార్చుకున్నారో మొన్న పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ తోటి అర్థమైపోయింది. ఒక గల్లీ స్థాయి లీడర్ కూడా అటువంటి ఉపన్యాసాలు చేసుకోడు, ఏది రాజకీయ సభల్లో కూడా అలాంటి ఉపన్యాసాలు చేయరు. ఇక ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే చెప్పకూడదు కానీ మన స్థాయిని దిగదార్చుకున్నట్టు అవుతుంది. నిజం, నేను అంటున్న మాట కాదు, ఇది ఇక్కడ అధికార ప్రతినిధిగా మాట అంటున్న మాట. గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్తను అడిగినా అదే అడుగుతుంది. ఎందుకు మోడీ గారి నుంచి ఎందుకంటే మోడీ మనిషి అంటున్నారు, మనిషి మోడీ అంటున్నారు. తెలుసు ఎందుకు వద్దు, మీరు మోడీ గారి గురించి చెప్పేసుకోవద్దు. కాశ్మీర్ చేసింది నెహ్రూ గారు, ప్రపంచం చెప్పారు మోడీ గారు. అది మరి గ్రామ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ప్లీజ్ విల్సన్ గారు, ఒక్క నిమిషం, మీరు ఇంటర్ఫియర్ అవద్దు, ఇంకొద్దు దాని గురించి మాట్లాడుకుని. మనం నేనేమంటే ఇక్కడ 4 సంవత్సరాలు ఈ రోజు ఈ టీడీపీ ఏదైతే చదువుతుందో పచ్చి అబద్ధాలు. మేము 4 సంవత్సరాల నుంచి బీజేపీ మీద ఒత్తిడి పెడుతున్నాము, నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పేసి పచ్చి అబద్ధాలు. అది ప్రజలు నమ్మరు, వాళ్ళు ఏ రోజు ఒత్తిడి తీసుకురాలేదు. ఈరోజు విభజన హామీలు నెరవేరట్లేదు కాబట్టి ఈరోజు ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చేలేక వాళ్ళు రియలైజ్ అయిపోయి ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఈరోజు చేస్తున్న మాట మాత్రం
వాస్తవము కొంతవరకు నమ్మాల్సి వస్తుంది, కానీ డ్రామాలు చూస్తుంటే అది కూడా నమ్మకాలు పోతుంది. కానీ 4 సంవత్సరాల నుంచి మాత్రం ఫైట్ చేయడం వేరు, ఒత్తిడి చేయడం వేరు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఇప్పటి వరకు బీజేపీకి ఎవరు ఈ స్థాయిలో ఇంత వ్యతిరేకత కేంద్రంలో ఎక్కడ కనపడలేదు. ఇంతవరకు పార్లమెంట్ స్థాయిలో ఇంత ఆందోళన ఎప్పుడు కనపడలేదు. ఇదే సోనియా గాంధీని కలిసారు టీడీపీ ఎంపీలు కూడా. ఎందుకు కేంద్ర స్థాయిలో మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు? విభజన చట్టం రూపొందించింది మీరే కదా. సోనియా గాంధీ మాకు నిజంగా అన్యాయం చేశారు. మీరు ఆగాలండి. సోనియా గాంధీ ప్లే కార్డు పట్టుకోవచ్చు, రాహుల్ గాంధీ ప్లే కార్డు పట్టుకోవచ్చు, ఒక కేపీ రాంచంద్ర ప్లే కార్డు పట్టుకుంటారా? మేము అన్యాయం చేసాం. మీరు మీతో కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, నిన్న జైట్లీ ప్రకటన తర్వాత మీరు అనుకుంటున్నటువంటి జేఏసీ ఏం చేయబోతుంది? హలో కళ్యాణ్ గారు చెప్పండి. హలో సార్, నా వాయిస్ వినపడుతుందండి? క్లియర్ అండి, చెప్పండి. యా, ఇప్పుడు ఇందాక విల్సన్ గారు అక్కడ కూర్చున్నారు, ఆయన తెలియదు ఏం కాదు సార్, ఆయన పెద్దలో విజ్ఞులు, ఆయన తెలిసిన విషయమే. అధ్యయనాలు చేస్తున్నామంటే రాష్ట్ర అవసరాలు ఆగవు సార్, వాళ్ళ అధ్యయనాలు పూర్తయ్యేదాకా రాష్ట్ర అవసరాలు ఆగవు అన్న సంగతి. ముందు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు, ఆయన పౌరుడు తర్వాత నేషనల్ పార్టీకి రిప్రజెంటేటివ్. వాళ్ళ అధ్యయనాలు చేసి వాళ్ళన్నీ చేసేదాకా మన అవసరాలు లాగొస్తే, నిత్యావసరాలతో పాటు ప్రభుత్వానికి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు ఉంటా ఉంటే అవి ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక వారంగా డీలే అయ్యి కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఇవాళ మన పోలవరం ప్రాజెక్టు స్టార్టింగ్ ఎస్టిమేషన్ కానీ ఇవాళ దాకా పరిస్థితులు రావడానికి గల కారణమే ఈ జాప్యం అన్న సంగతి ఆయన తెలియదు కదండి. అయితే మనం ప్రజల్లోకి క్లియర్ గా తీసుకెళ్దాం, ప్రజల్లో ఏదో ఏబిఎన్ ఛానల్లో లేకపోతే బోండా ఉమ గారు లేకపోతే మేము ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ధోరణిలో ఇందాక విల్సన్ గారు వ్యాఖ్యానించారు కాబట్టి క్లుప్తంగా, అంటే మనం ఈ చాట వార్తలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక చిన్న రివ్యూ కింద మనం చెప్పుకుందాం సార్. వేల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేబినెట్ ఇచ్చింది 2017 మార్చి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వీళ్ళు చెప్తున్నటువంటి ఈఏపీలు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపంలో ఫండింగ్ ఆఫ్ ఇరిగేషన్ కానీ మన రిసోర్స్ గ్యాప్ 17,000 కోట్ల డెఫిసిట్ ఉందని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇచ్చింది అక్షరాల, ఒక్క నిమిషం సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ కమిట్మెంట్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పెషల్ ఎస్టేట్లు ఇచ్చింది 1,976 కోట్లు, 1,176 కోట్లు రిసోర్స్ గ్యాప్ కి 350 కోట్లు, వెరస అన్ని కలిపి అన్ని లెక్కలు వేసుకున్నా 10,441 కోట్లు సార్. మొన్న రీసెంట్ గా ఇంకో 16,000 కోట్లు ఇచ్చాము, దాంట్లో 8,300 కోట్లు ఏపీ విత్తనం చేసుకుందని చెప్పారు. అంటే వీళ్ళు చెప్పిన లెక్కలు, వీళ్ళు చెప్పిన అధికారిక ప్రకటనలే మనం చూసినా 20-25,000 కోట్లు దాటట్లేదు సార్. అసలు ప్రతి సంవత్సరం మనకున్నటువంటి డెఫిసిట్ బడ్జెటే 17,000 కోట్లు అయితే వీళ్ళకి 4.5 సంవత్సరాలు ఇచ్చినటువంటి 20-25,000 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? అందుకని ప్రజల్లోకి మనమేదో కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ తీసుకెళ్తా ఉన్నట్టు, మనమేదో అబద్దాలు చెప్తున్నా ఉన్నట్టు, లేకపోతే టీడీపీ ప్రభుత్వం ఇందరు మిత్రులు కూడా మారుతా ఉండే ఒత్తిడి చేయలేదు అంటే ఎంపీలు మన వెనక్కి పిలవడం వల్ల, లేకపోతే ఎంపీలు రిజిగ్నేషన్ చేయడం వల్ల కేంద్రం ఎవరి మీద డిపెండ్ అయిన ప్రభుత్వం కాదు. చంద్రబాబు చేయలేదన్న దానికంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను. ఇప్పుడు రిజిగ్నేషన్ 4 సంవత్సరాల క్రితం చేయమని ఏ రోజు అడగలేదు. ఈ రోజు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి ఒత్తిడి అంటే మా ఉద్దేశం ఆ రోజు 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ దిలీప్ గారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే ఊకదంబుడిగా పడిపోతాయి. ఆయన నా పార్టీ అధినేత కాదు, నేను ప్రాక్టికల్ గా చీఫ్ మినిస్టర్ ఏం చేశారో ప్రజల్లో తీసుకెళ్దాం అంటున్నా. టీడీపీ ప్రభుత్వం ఏదో ఒత్తిడి చేయలేదు, ఒత్తిడి చేయడం అంటే ఏంటో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పగలుగుతారా? నేను చెప్తానండి, ఒత్తిడి ఏంటో మేము ఆయన మీద ఊరకపోవడం. కేంద్రం నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అక్కడ ఏంటంటే సిమిలర్ ప్రభుత్వాలు, సిమిలర్ సంబంధ పార్టీస్ కాబట్టి ఆయన 4 రూపాయలు ఎక్కువగా ఫాస్ట్ గా మాట్లాడండి సార్. ఇప్పుడు బీజేపీ సార్, 1 మినిట్ సార్, చిన్న సబ్మిషన్. బీజేపీ ఏమీ చేయలేదని చెప్పడం కూడా భావ్యం కాదు. కాకపోతే బీజేపీ చేసింది ఏంటంటే అవసరం ఆకాశవంత ఉంటే వాళ్ళు విధులించింది ఈది ఇస్తారంత ఉంది సార్. ఆకాశానికి ఇస్తారకి చాలా తేడా ఉంటది. రైట్, ఏమీ చేయలేదని కాదు కానీ అడిగింది ఇస్తుందా లేదా, అవసరాలను తీరుస్తుందా లేదా. మహాత్మా గాంధీ నేషనల్ దాని గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ గారు మనకు ప్రాధాన్యత ఇచ్చారు సార్. సార్ ఒక్క నిమిషం మనకి ప్రాధాన్యత ఇచ్చారండి. ప్రాధాన్యత ఇచ్చిన వాటి వల్ల మనకి ఏదైతే మేజర్ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరవు సార్. అది అది ఒక్కసారి మాత్రం అక్కడ ఉన్న బీజేపీ ప్రతినిధికి కూడా తెలుసు.
వాళ్ళు ఇచ్చినవి మనకున్న అవసరాలు మ్యాచ్ అవ్వట్లేదనే ఇవాళ టీడీపీ సైతం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రజల్లోకి న్యాయపరంగా ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఈ పొలిటికల్ అండర్స్ కాస్త పబ్లిక్ అండర్స్టాండింగ్ మారిపోయింది.